ఈ సబ్జెక్ట్ మాతృభాషలో విద్యా బోధనకు సంబంధించినటువంటి అంశం గనుక నేను తెలుగులో మాట్లాడదల్చుకున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అన్‌ప్రెసిడెంటెడ్ డిసిషన్ తీసుకున్నది దానికి అనుగుణంగా ఒక జీఓ ఇష్యూ చేసి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాధ్యమంలో విద్యా బోధన పూర్తిగా రద్దు చేసి ఆంగ్ల మాధ్యమంలోనే ప్రాథమిక స్థాయి నుంచి కూడా విద్యా బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయాన్ని కోర్టులు కూడా కొట్టివేసినాయి అయినప్పటికీ ఏదో ఒక కారణంతో మళ్ళీ మాతృభాషలో కాకుండా ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొసీడ్ ముందుకు వెళ్తున్నది ఇట్లాంటి పరిస్థితుల్లో మేము హౌస్ కు విజ్ఞప్తి చేసేదేమనగా భారతదేశ ప్రభుత్వం కూడా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది ఆ రూపొందించిన విద్యా విధానంలో కూడా గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ప్రాథమిక బాధ్యలో ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని చెప్పి ప్రతిపాదించారు అందువలన అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో సాహిత్యవేత్తలు కూడా అందరూ కూడా పేర్కొన్నారు ఇప్పుడు మాతృభాషలో విద్యా బోధన గనక జరగకపోయినట్లయితే నిర్బంధ ఆంగ్ల విద్య గనక జరిపినట్లయితే అమ్మ భాష కాదు మొత్తం బడుగు జీవితానికి హాని చేస్తుంది।